వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సినిమా సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాగా టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయి వసూళ్లని ఈ చిత్రం అందుకుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి లేటెస్ట్ గా యుఎస్ మార్కెట్ లో ఆల్రెడీ 8.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమాపై ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్ల వివరాలు బయటికి వచ్చాయి. అయితే ఈ వసూళ్లతో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి వీటిలో ప్రాంతాల వారీగా కలెక్షన్స్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఆల్రెడీ 12.24 కోట్లు షేర్ అందుకోగా ఏపీలో ఉత్తరాంధ్ర 3.73 కోట్లు, అలాగే సీడెడ్లో 4.7 కోట్లు, ఇక మిగతా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 16 కోట్ల షేర్ని రాబట్టింది. దీంతో ఒక్క ఏపీ తెలంగాణలో మాత్రమే 36.6 కోట్ల షేర్ని ఈ చిత్రం అందుకోగా ప్రపంచ వ్యాప్తంగా అయితే 60 కోట్లకి పైగా షేర్ని ఫస్ట్ డేలోనే ఈ సినిమా రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. మొత్తానికైతే ఒక సాలిడ్ స్టార్ని సర్కారు వారి పాట అందుకుంది. ఇక ఈ వారాంతంలో ఎలాంటి వసూళ్లను ఈ చిత్రం అందుకుంటుందో అని ట్రేడ్ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.